సృష్టించి ఆత్మీయంగా బలపడుతున్న దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆత్మీయంగా బలపడటానికి ప్రభువు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్తుతించాలి. ఈ క్షణం వరకు మనం బ్రతుకున్నామంటే, జీవిస్తున్నామంటే, తింటున్నామంటే, త్రాగుతున్నామంటే తిరిగి మరలా ఆయన సన్నిధిలో చేరి ఆయన మాటలు వినేటువంటి ధన్యతను మనం కలిగి ఉన్నామంటే కేవలము దేవుని కృపే. పౌలు గారితో ప్రభు చెప్పినట్లు నా కృప నీకు చాలనని ఆ కృపే ఇంతవరకు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి నడిపిస్తుంది. కనుక అందును బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి. ఈ సమయంలో దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, దేవుని ప్రణాళిక ఏమిటో మనం కొన్ని విషయాలు మనం దైవ గ్రంథముల నుంచి మనం విందాం. చాలా శ్రద్ధ కలిగి మరి ఆశ కలిగి వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుల కార్యములు 13:21 మనం చదువుకుందాం. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రుడును కీషు కుమారునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. ఆ తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభా, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు. మరి సమయమందు నీ సన్నిధిలో చదవబడినటువంటి లేఖనం ద్వారా నిలబడినటువంటి మీ దాసు నోట నుంచి వినేటువంటి ప్రజలకు నీ వాక్కులు నీ మాటలు విరిచి వడ్డించి బోధించి మాట్లాడి మహింపొందమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని కబిడలారా, ఇశ్రాయేలుకు మొదటి రాజు అనేటువంటి సౌలు గారిని దేవుడు 40 సంవత్సరాల పాటు వారికి రాజుగా దేవుడు నియమించారు. అయితే రాజు తర్వాత మరి ఇక సౌలు తర్వాత దేవుడు ఇశ్రాయేలుకు మంచి నాయకుడు, మంచి మరి నడిపించేటువంటి యజమానుడు కావాలి. ఇక్కడ మరి ఇశ్రాయేలుకు మొదటి రాజు అనేటువంటి సౌలును దేవుడు ఎందుకు తప్పించాల్సి వచ్చింది అంటే, సౌలు దేవుని చిత్తానుసారము అనుసరించలేకపోయాడు, చేయలేకపోయాడు, నడవలేకపోయాడు. ఆయనను ప్రక్కకు తొలగించాడు. తిరిగి మరలా మరి ఇశ్రాయేలు అనాథులుగా ఉండకూడదు కనుక వారికి ఒక నాయకుడు కావాలి అని దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడి ఏర్పాటు చేసుకుని, ఇదిగో నీవు వెళ్ళి నేను యెషయా కుమారుని అనేటువంటి దావీదుని కనుగొన్నాను అంటాడు. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. మనము ఒక విషయాన్ని గమనించాలి దేవుని బిడ్డలారా, తల్లి గర్భంలో దావీదు ఉండగానే దేవుడు కనుగొన్నాడు. యెషయాకు 80 కుమారులలో చివరివాడైనటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దేవుడు దావీదును కనుగొన్నాడు. రెండో మాట, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. మూడో మాట, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి దావీదుని గురించి దేవుడు సాక్ష్యమిచ్చను. చాలా సంతోషం ప్రియ దేవునిక సంఘమా, దేవునిక పిల్లలారా, యెషయా కుమారులలో దావీదుని దేవుడు కనుగొన్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. అతడు దేవుని ఉద్దేశమన్నీ కూడా నెరవేర్చునని అతని గురించి సాక్ష్యమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనము కూడా దేవుని పిల్లలమే, మరి మనము కూడా దేవుని చిత్తానుసారం అనేటువంటి వారమే, మరి మనము మరి దేవునికి ఇష్టానుసారం అనేటువంటి మనుషులుగా ఉన్నామా లేదా అన్నది మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా మనం గ్రహిస్తున్నామా లేదా అనేది మనము తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశం అంటే మానవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో మరి దేవుడు గ్రహిస్తున్నాడు. అట్లాగే దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా దావీదు గ్రహించాడు. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఇంతవరకు నన్ను కాపాడాడు,
గొర్రెల కాపరైనటువంటి నన్ను మరి ఏ విధముగా దేవుని చిత్తంలోకి వెళ్ళాలో అనేటువంటి విషయాన్ని దేవునికి బిడలారా ఇదిగో దావీదు దేవుని ఉద్దేశాలన్నీ కూడా తెలుసుకున్నవాడుగా కనబడుతున్నాడు దేవుని ఉద్దేశం ఏమిటి ఈ లోకములో మనుషులు దేవుని ఉద్దేశాన్ని ఎవరు గ్రహిస్తున్నారు దేవుని యొక్క ఆలోచనను ఎవరు గ్రహిస్తున్నారు దేవుని యొక్క తలంపులను ఎవరు గ్రహిస్తున్నారు దేవుడు ఎందుకు మన తల్లి గర్భంలో పెన్నమగా ఉండగానే శిశువుగా ఉండగానే బాలుడిగా ఉండగానే యవనస్తుడైన ఉండగానే నడివయసు ఉండగానే వృద్ధాప్యం వచ్చే వరకు దేవుడు మనల్ని ఎందుకు కన్నాడు కొన్నాడు పెంచుతున్నాడు పోషిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క కోరికను దేవునికి ఉన్నటువంటి మానవుల పట్ల ఆశను ఏ మానవుడు కూడా గ్రహించలేకపోతున్నాడు అయితే దేవుని ఉద్దేశములన్నీ దావీదు ఎరిగినవాడుగా ఉన్నాడు దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడిగా ఉన్నాడు దేవుని బిడ్డలారా ఒక మాటను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం చూడండి యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనములో దేవుడు తల్లి గర్భములోనే యిర్మీయాను ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని దేవునికి బిడ్డలారా తల్లి గర్భములో ఉండగానే దావీదును మరి దేవుడు చూచాడు తగిన సమయం వచ్చింది దేవుడు మరి ఏమండి పెరిగి పెద్దవాడైనటువంటి తర్వాత దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి వాడుగా ఉన్నాడు దేవుని ఉద్దేశములన్నీ ఎరిగిన వాడుగా ఉన్నాడు దేవుని చిత్తము చేసేటువంటి వాడుగా ఉన్నాడని లేఖన మనకు స్పష్టముగా సెలవిస్తోంది దేవుని బిడ్డరా దావీదుకు మరి అన్నదమ్ములు ఎనిమిదిగురు అయినప్పటికీ మరి ఏడుగురు ఉన్నారు ఆ యెషయా అంటున్నాడు ఇదిగో మరి అభిషేకించడానికి సమయం ప్రవక్త వచ్చినప్పుడు ఇదిగో ఒకటోవాడు రెండోవాడు మూడోవాడు నాలుగోవాడు ఐదోవాడు ఆరోవాడు ఏడోవాడు అయ్యా ఇదిగో వీరిని అభిషేకించండి వీరు ఎత్తుగా ఉన్నారు ఎర్రగా ఉన్నారు బలంగా ఉన్నారు ఏ చేయటకైనా వారు సమర్థులు సరిపోతారు అంటున్నాడు దేవునికి అది ఇష్టం కాదు సమయం ప్రవక్తకు అది ఇష్టం లేదు వీరైనా నీ కుమారునికి ఎవరైనా ఉన్నారంటే నాకు ఒక ఆయన ఉన్నాడు చివరివాడు అరణ్యంలో గొర్రెల కాపురగా ఉన్నాడని చెప్పాడు అక్కడకు నూనె తైలము తీసుకుని అభిషేకించడానికి అక్కడికి వెళ్ళిపోయి అభిషేకించాడు దేవుని బిడ్డలారా ఎందుకు తెలుసా ఊర్లో ఉంటున్నా ఏమండి ఇంట్లో ఉంటున్నా తల్లిదండ్రుల దగ్గర పెరుగుతున్నప్పటికీ కూడా ఏమండి వారి అన్నదమ్ముల ఉద్దేశములన్నీ లోకానుసారంగా ఉన్నాయి అరణ్య మార్గంలో ఒంటరిగా ఉన్న గొర్రెలు కాసుకున్నాడు దావీదు ఉద్దేశము దేవుని బిడ్డలారా దేవుని చిత్తమైనటువంటి ఉద్దేశముగా ఉన్నది ఏమండి దేవునికి ఉద్దేశములన్నీ నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడుగా ఉన్నాడు దేవునికి నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు అందుకే దేవుడు కోరుకున్నాడు ఇశ్రాయేలుకు రెండవ రాజుగా దావీదుని దేవుడు ఏర్పాటు చేశారు దేవుని బిడ్డలారా తల్లి గర్భములో దేవుడు మనల్ని నిర్మించిన తర్వాత మరి మనల్ని ఎందుకు దేవుడు పుట్టించాడు నన్ను ఎందుకు పుట్టించాడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు ఎంతవరకు దేవుడు కాపాడుతున్నాడు ఏమండి అనేది మనం ఎక్కడైనా ఎప్పుడైనా గమనించామా తల్లి గర్భములో ఏమండి పెన్నమగా ఉండగానే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరి కొరకు జనములకు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు నశించిపోయే ఆత్మలకు నశించిపోయేటువంటి ప్రజలకు ఏమండి నాయకులకు దేశ అధికారులకు దేశ అధ్యక్షులకు రౌడీలకు త్రాగుబద్దకు విభిచారులకు విగ్రహార్థకులకు నశించిపోయే ప్రతి వారికి ఒక ప్రవక్తగా ఒక సేవకుడిగా ఒక నాయకుడికి ఒక కాపురగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇదిగో ఇక్కడ యిర్మీయా ప్రవక్త అలాగే దేవుడు మనల్ని కూడా ఆయన వంతులో ఆయన ప్రణాళికలో ఏ ఉద్దేశం చేత దేవుడు మనకు పుట్టించాడో ఆ ఉద్దేశాలను మనము ఈయన ఎరిగినటువంటి వాడముగా మనము ఉండాలి అందుకని యెషయా గ్రంథంలో కూడా 44వ అధ్యాయంలో మనం ఒక మాటను గమనించవలసి వరమై ఉన్నాం చూడండి ఆయనను నా సేవకుడు వరకు యాకోబు నేను ఏర్పరచుకుని నా ఇస్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు చూడండి దేవుని బిడ్డలారా దేవుని సేవకుడైన యాకోబును దేవుడు ఏమండి తల్లి గర్భములోనే నిర్మించుకున్నాడు నేను నీకు సహాయం చేయవాడై ఉన్నాను అని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు దేవుని బిడ్డలారా దావీదుని దేవుడు తల్లి గర్భములోనే ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఏమండి దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలని దేవుని కొరకు బలమైనటువంటి నాయకుడిగా నిలబడాలని ప్రతి దేవునికి సంగమా అలాగే యిర్మీయాను కూడా తల్లి గర్భములోనే దేవుడు ఏమండి పిండముగా ఉండగానే పిండముకు రూపము రాకమునిపే ఏమండి
దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ యెషయా ప్రవక్తను కూడా దేవుడు ఏమండి, ఇదిగో యెషయా గ్రంథంలో కూడా యాకూబును కూడా దేవుడు ఏమండి తల్లి గర్భములోనే ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది అంటారు కదా, నా పిల్లలు నేను కనుక్కున్నా అని అంటూ ఉంటారు. ఏంటి పెరిగిన తర్వాత, మరి పుట్టిన తర్వాత నేను పెరిగా, నేను చదువుకున్నా, నా జ్ఞానం, నా ఆలోచనలు, నా తలంపులు అని ఉంటూ ఎవరికి ఇష్టమానుసారంగా వారు జీవిస్తానే కాలాన్ని గడిపేసుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించాలి, తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసిన విషయాలు దైవ గ్రంథములు ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథము 139వ కీర్తనలో మొదటి నుంచి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటాడు. చూసారా దేవునికి పెట్టారా, మరి ఇక్కడేమో ఏమండి, అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే అతడు నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు, దేవుని యొక్క ఉద్దేశములు దావీదు ఎరిగినవాడు, దేవునికి స్థానసారుడైనటువంటి మనుషుడుగా ఉన్నాడు దావీదు. ఏమండి అతనుకు ఇదిగో నమ్మకమైనటువంటి వాడుగా కనబడుతున్నాడు. అంటే దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క అంతరంగం, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా దావీదు తెలుసుకున్నాడు. మరి మనం తెలుసుకుంటున్నామా, మనం తెలుసుకుంటున్నాం ఆయన ఉద్దేశాలను, ఆయన ప్రణాళిక ఏంటో, తల్లి గర్భంలో ఎందుకో పుట్టించాడు. ఒక 4-5 పుట్టినా తర్వాత మనం పుడతాం, 4 పోతారు, చివరికి ఒకరే మిగులుతారు. ఏమండి అసలు ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు ఒక్కరే జన్మిస్తారు, మరి నా తల్లిదండ్రులకు నేను ఇంకా సంతానం లేదు, నన్ను దేవుడు ఎందుకు కలుగు చేశాడు అని ఉద్దేశం గ్రహిస్తున్నావా ప్రియమైనటువంటి దేవుని సంగమా. ఇక్కడ 139వ కీర్తనలో దేవుని ఇక్కడ మరి దావీదు ఉద్దేశాలన్నీ కూడా దేవుడు తెలుసుకున్నట్లుగా దావీదు చెబుతాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, అది దావీదును దేవుడు పరిశోధించి తెలుసుకున్నాడు, పరిశీలించి తెలుసుకున్నాడు, పరీక్షించి తెలుసుకున్నాడు, ఆరా చేశాడు దేవునికి బిడ్డలారా. ఏమండి దావీదు యొక్క అన్నదమ్ములలో ఏమిటి, ఎవరైతే నాకు పనికొస్తారో, నా సేవకు ఉపయోగపడతారో, ఇశ్రాయేలుకు 2వ రాజుకి ఎవరైతే నియమంగా ఉంటారో, ఎవరైతే దానిని కొనసాగిస్తారో అని దేవుడు దావీదు ఉద్దేశాలన్నీ కూడా తెలుసుకున్నాడు. ఏమండి దేవుడిని పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. దేవునికి స్తోత్ర, హల్లెలూయ. ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి సంఘమా, ఏమండి దేవుని యొక్క ఉద్దేశములన్నీ ఎరిగినవాడు దావీదు, దేవునికి ఇష్టానుసరమైన మనుషుడుగా ఉన్నాడు దావీదు. దావీదు దేవుడు కనుగొన్నాడు అని దేవుడు దావీదు గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఇక్కడ కూడా మరి దేవుని గురించినటువంటి సాక్ష్యం అనుభవాన్ని దావీదు చెబుతున్నాడు. ఏమండి నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు, నా నడకను నా పడకను. ఏమండి మన నడక కూడా ప్రభుకు తెలుసు, ఏమండి నా పడక మన పడకలు కూడా ప్రభుకు తెలుసు, వాటిని నువ్వు పరిశీలన చేస్తున్నావని, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావని, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమిటి నా చర్య అంతటి కూడా నీకు తెలుసని, ఉదయం నుంచి సాయంత్రం కాలం వరకు నా చర్య అంతటి కూడా నీకు తెలుసని దావీదు చెబుతున్నాడు దేవునికి కబిడలారా. ఏమండి యెహోవా మాట మన నోట ఒక మాట రాక మునిపే ఆయనకు తెలియను, మన నాలుగు రాక మునిపే ఆయన గ్రహించును, ఆయనకు తెలుసు హృదయంలో నుంచి మాట బయలుదేరి నోటిలో నుంచి మాట బయటికి రాకముందు దేవుని ఎరుగును ప్రియమైనటువంటి దేవుని సంఘమా. దేవుని యొక్క పిల్లలారా, మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని దావీదు తెలుసుకున్నాడు, దావీదు ఉద్దేశంలో కూడా దేవునికి తెలుసు. మరి మనము దేవుని ఉద్దేశాలు మనం కనుగొంటున్నామా? యాకోబుని దేవుడు తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకున్నాడు, యిర్మీయాని దేవుడు తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకా పరిశుద్ధ గ్రంథమును రాసినటువంటి 40 మంది ప్రవక్తలను అందరినీ దేవుడు తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులే కాదు, ఈ లోకంలో ప్రభు కొరకు ఏమండి ప్రభు పిలుచుకునే పిలుపును అందుకుని రక్షణ పొంది మారుమనిసి పొంది దేవుని పని కొరకు జీవిస్తున్నటువంటి దేవుని సేవకులందరినీ, ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, దేవుడు కన్నాడని, దేవుడు పుట్టించాడని,
ఆయనే మనకు సమస్తమును సహాయము చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు తెలుసుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, తల్లి గర్భమందు దేవుడు నువ్వు పుట్టించాడు, ఏమండి ఏర్పాటు చేసుకున్నాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, లోకంలో పుట్టించాడు. తర్వాత మరి నిన్ను దేవుడు చదివించాడు. ఎన్నోసార్లు 10th క్లాస్లో 9th క్లాస్లో ఇంటర్లో రకరకాలైనటువంటి సబ్జెక్టులో నువ్వు మిస్ అయిపోయినప్పుడు, ఫెయిల్ అయిపోయినప్పుడు ఆ ఉండి ఆ యొక్క మరి ఆ యొక్క చదువులో మరలా నిన్ను దేవుడు రాణించి నిన్ను గొప్పవాణిగా దేవుడు చేశాడు. ఏమండి నిన్ను పిఎంగా ఒక ప్రధానమంత్రిగా చేసింది దేవుడు కాదా? ఏమండి ఒక సీఎంగా చేసింది దేవుడు కాదా? ఒక రాష్ట్రపతులుగా, ఒక గవర్నర్లుగా, ఏంటి ఆర్థిక శాఖ మంత్రులైనా, కలెక్టర్ అయినా, కమిషనర్ అయినా, ఎస్పీ అయినా, ఏమండి మరి సిఐ అయినా, ఏమండి ఎస్ఐ అయినా సరే, ఇంజనీర్ అయినా సరే, బిల్డర్లమైనా సరే, నిన్ను కలుగు చేసింది ఎవరో, నిన్ను పుట్టించింది ఎవరో, నీ ఏంటి నీలో ఏమండి నీకు జీవం పోసింది ఎవరో, ప్రాణం పోసింది ఎవరో, ఊపిరి పోసింది ఎవరో? తల్లి గర్భంలో ఉండగానే ఏమండి చనిపోయిన వారు ఎంతోమంది ఉండట్లేదా? తల్లి గర్భంలో పుట్టి చనిపోయిన వారు ఎంతోమంది ఉండట్లేదా? పుట్టి పెరిగి సగంలోనే కాలాన్ని గర్తించినటువంటి వారు ఎంతోమంది ఉండట్లేదా? మరి ఎందుకు దేవుడు ఇంతవరకు కాచి కాపాడుతున్నాడు ప్రియులరా? తెలుసుకుంటున్నావా నీవు? గ్రహిస్తున్నావా నీవు? నువ్వు చదువుకుని గొప్పవాడైపోయిన తర్వాత సృష్టికర్తన దేవుని నువ్వు మర్చిపోతున్నావు, సృష్టికర్తన దేవుని విడిచిపెడుతున్నావు. నేను గొప్ప ఉద్యోగం కలిగి ఉన్నాను, నేను గొప్ప ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాను, నేను గొప్ప వ్యాపారస్తుని, నేను చదువుకున్న నేను కానిస్టేబుల్ అయ్యాను, హెడ్ కానిస్టేబుల్ అయ్యాను, నేను డాక్టర్ అయ్యాను, యాక్టర్ అయ్యాను, నేను జడ్జిని అయ్యాను, నేను లాయర్ అయ్యాను, ఏమండి అని రకరకాలైనటువంటి వారుగా నీవు అంటున్నావు, ఆలోచన చేస్తున్నావు. నేను ధనవంతులు అయిపోయా, ఏమండి నేను లేకపోతే గొప్పవాడు అయిపోయా అంటే, నువ్వు తర్వాత పుట్టి పెరిగిన తర్వాత పెద్దవాడిన తర్వాత ఉన్నటువంటి సంస్థల వల్ల నేను లక్షలేట్లు అయిపోయా, నేను రౌడీని అయిపోయా, ఏమండి నేను గూండని అయిపోయా, నేను టెర్రరిస్ట్ అయిపోయా, మోసగాని అయిపోయా, మావోయిస్టులు అయిపోయా, రకరకాలైనటువంటి రీతిగా అయిపోయిన తర్వాత అది నీవు అనుకుంటున్నావు. కానీ అసలు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుంటున్నావా? దేవుని ఉద్దేశమేమి తెలుసుకుంటున్నావా? దేవునికి పెట్టారా, నువ్వు పిఎం అయినా, ఏమండి నువ్వు పిఎం అయినా ఎవరైనా సరే, ఏమండి నువ్వు ఏ జాబు వాళ్ళమైనా సరే, నువ్వెంత గొప్పవాడమైనా సరే, లేక ధనవంతుడమైనా దరిద్రుడమైనా అడుక్కునే వ్యక్తి అయినా, 100 మందికి, 1000 మంది, 100,000 మందికి ఆర్థికంగా నువ్వు సహాయం చేస్తున్నా, లేక ఆహారంలో సహాయం చేస్తున్నా ప్రియులరా, గమనించు, దేవుడే మానవునికి లోకములను పుట్టించాడు, దేవుడే మానవుని లోకములను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే ఈ లోకంలో మానవుని కలుగు చేశాడు. ఏమండి కొందరేమో యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నిజమైన దేవుడు రక్షకుడని తెలుసుకుని ఆయన మార్గంలో ఉంటున్నారు. కొందరేమో సాతాను విత్తనాలు హృదయంలో ఉండిపోయి మా మతం అది, మా మార్గం ఇది, మా దేవుడు ఇది, మాకు పురాతన కాలములు అవి, మేము పుట్టుకతో వచ్చినటువంటి అవి, ఏమిటి మా సాంప్రదాయాలు ఇవి, మా సిద్ధాంతాలు ఇవి అని చెప్పుకుని నిజమైన దేవుని దగ్గర నువ్వు రాలేకపోతున్నావు, దేవుని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా నువ్వు ఉండలేకపోతున్నావు, ఆయన ఎందుకు పుట్టించాడో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఎందుకు నీకు ప్రాణం ఇచ్చాడో, ఊపిరిచ్చాడో, జీవం ఇచ్చాడో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నిన్ను ఎందుకు అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి, అగ్ని ప్రమాదం, నీటి ప్రమాదం, రోడ్డు ప్రమాదం, వైరస్ ప్రమాదాలు, ఒక్కొక్క కాటు నుంచి, ఏమండి పాము కాటు నుంచి, దొంగదోపు నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభువుని నిన్ను దాటించుకుంటూ కాపాడుకుంటూ ప్రభు వస్తున్నారు. తెలుసుకుంటున్నావా సహోదరుడా? తెలుసుకుంటున్నావా సహోదరి? ఏమండి దేవుని ఉద్దేశం నీకు ఎందుకు? దేవుని ఉద్దేశం ఏమిటి నీ పట్ల? లేక దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల ఏంటి? కనుక నువ్వు తెలుసుకుంటున్నావా? నీవు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా ఉంటున్నావా? సాతానికి ఇష్టానుసారమైన వ్యక్తిగా ఉంటున్నావా? దావీదులాగా దేవుని హృదయం అంతరంగం నువ్వు తెలుసుకుంటున్నావా? దావీదు మనసును కూడా ప్రభు తెలుసుకున్నాడు. ఏమండి తెలుసు? ఏమండి అందుకని అంటున్నాడు ఆ దావీదు, అయ్యా నేను కూర్చుంటా నీకు తెలుసు, నేను లేచుటా నీకు తెలుసు, నా నడక నా పడక నీకు తెలుసు, నా మాట నీకు తెలుసు, నా తలంపులు నీకు తెలుసు, నా ఉద్దేశం నీకు తెలుసు. దేవుని బిడ్డలారా, అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో అది తెలుసుకున్నాడు దావీదు. దావీదు హృదయాంతరంగులను తిరిగి ఎరిగినటువంటి వాడు దావీదు. దేవుని బిడ్డలారా, ఎక్కువ సమయాన్ని ఏమండి మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఏ మానవుడు కూడా తెలుసుకోవట్లేదు. దేవుడు ఎందుకు పుట్టించాడో మనల్ని ఆ ఉద్దేశములు ఎవరు కూడా తెలుసుకోవట్లేదు. ఎప్పటికప్పుడే మన ఉద్దేశాలే లోకానికి చెబుతాం, మన ఆలోచనలే లోకానికి చెబుతాం, మన హృదయంలో ఏ మాట ఉందో, ఏ మనసు ఉందో అదే మనకు చెబుతాం. మన హృదయంలో ఉన్న మాట లోకానికి ఎవరికి చెప్పకపోవచ్చు, తెలియకపోవచ్చు,
చెబితేనే అర్థమవ్వచ్చు. చెప్పకపోయినా మనకు అంతరంగములు, మన ఉద్దేశములు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా దేవునికి తెలుసు అని సహోదరి సహోదరుడా, ఈ సమయమందు తెలుసుకో, నువ్వు విను. నువ్వెవరైనా సరే, ఎటువంటి అధికారమైనా సరే, ఏ దేశంలో పుట్టినా, నల్లవాడువైనా తెల్లవాడువైనా, రకరకాలుగా భాషలు, రకరకాలుగా జాతులు, రకరకాల దేశాల్లో రాష్ట్రాలు నువ్వు పుట్టినా, ప్రపంచంలో ఏ మూలన పుట్టినా దేవుడే పుట్టించు. ఏమైనా బాబేలు గోపురం దగ్గర మనుషుల తారుమారైపోయారు, భాషలలో తారుమారైపోయో, మనుషులు తారుమారైపోయారు, అలా ప్రపంచాలు అన్నీ కూడా భాషలు తారుమారైపోయాయి, మనుషులు తారుమారైపోయారు. ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ జిల్లానికి రకరకాలుగా వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనల్ని కలుగు చేశాడు అనేటువంటి ఉద్దేశాన్ని తెలుసుకో, దేవుడు మనల్ని పుట్టించాడు అనేటువంటి ఉద్దేశాన్ని తెలుసుకుని దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించాలి. ప్రభు మనల్ని పుట్టించిన విధానం మనం చూసుకోవాలిగా, దేవునికి పెట్టారా, ప్రభు మనం కలగజేసిన విధానాన్ని మనం చూసుకోవాలిగా. అందుకని ఇక్కడ దావీదు 139వ కీర్తనలో ఏమంటాడు, ఒక మాట 139:13 వచనంలో, నా అంతరంధ్రములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవుని స్తోత్ర, హల్లెలూయ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక ఇంటిని కట్టుకున్నప్పుడు, ఒక గృహాన్ని కట్టుకున్నప్పుడు, ఆ ఇంటిని చూసినటువంటి పరిస్థితిని చూసినప్పుడు మనం ఎంత ఆశ్చర్యపోతామో. ఒక భవనాన్ని కట్టినప్పుడు, లేక ఒక వాహనాన్ని కొనుక్కున్నప్పుడు, ఇది కట్టుకుంది నేనేనా, మనమేనా, నేనేనా, నానేనా అని అనుకుంటాం మనం. అలాగే ఏమండి, ఒకసారి వారు నిర్ణయం దేవుని చేత ఎలాగో మనం తయారు చేయబడ్డామో, ఆ పిండమును, ఆ ముద్దను, ఆ రక్తమును, ఆ యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు, అది నాకెంతో భయం వేస్తుంది అంటున్నాడు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మానవులైనటువంటి వారు ఎవరైనా సరే ఈ మాటను ఎవరైనా ఆలోచన చేస్తున్నారా, ఎవరిని గ్రహిస్తున్నారా, తెలుసుకుంటున్నారా, అసలు మనల్ని దేవుడు తల్లి గర్భములో నుంచి, తల్లి గర్భములోకి రావటం ఏమిటి, మనకు తల్లి గర్భములు ఎవరు మనల్ని పడేశారు, ఇన్ని 9-10 ఇక నెలలు ఎవరు కాస్తున్నారు, కాపాడుతున్నారు ఎవరు, ఇక అవయవాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు, దేవుడే కదా, సృష్టికర్త అనేటువంటి దేవుడే కదా, తండ్రి అనేటువంటి దేవుడే కదా, ఏమండి మానవులు చేసింది దేవుడు కదా, మానవుల కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభు కదా, తిరిగి మళ్ళీ ఇక మానవుడు ఏమండి ఆ పాపములు చేయకుండా, పాపములు చేస్తే ఆత్మచేత ఒప్పింపు చేయగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే కదా, తండ్రి అనే దేవుని మనసు, కుమారుని క్రీస్తు మనసు, పరిశుద్ధాత్మ దేవుని మనసు, మనకు ఆలోచనలు ఎప్పుడైనా మనం గ్రహిస్తున్నామా, తెలుసుకుంటున్నామా, తండ్రి అనే దేవుడు మన ఎందుకు పుట్టించాడు, యేసుక్రీస్తు ప్రభువు లోకరికి మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఏమండి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు, దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకోలేకపోతున్నా, దేవుని ఉద్దేశాలు మనం గ్రహించలేకపోతున్నా, తండ్రి అనే దేవుని ఉద్దేశం, కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం, అని రాక ఉద్దేశం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏమండి ఉద్దేశము మనము తెలుసుకోవాలి. మనం పుట్టించినటువంటి ఆ పుట్టుక చరిత్ర విధానాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే మన అంతరంగములు, మన హృదయము, మన ఉద్దేశాలు, మన నడక, మన పడక, మన కూర్చుండట, మన మాట్లాడట, మన తలంపులు, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. అది తెలుసుకుని ప్రభు కోసం లోకంలో మనం బ్రతకాలి. ఏమి తిందమా, ఏమి త్రాగుదామా, ఏమి సంపాదించుకుందామా, ఏమి దాచుకుందామా, ఏమి కూడబెట్టుకుందామా, ఏమి కట్టుకుందామా, ఏమని మరి ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని తిడదామా, ఎవరిని చంపుదామా, ఎవరు దోసుకుందామా, ఎవరు దాచుకుందామా అన్న ఆలోచనలు మన జీవితంలో. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అనే ఉద్దేశం ఏమిటి, దేవుడు మనల్ని ఎందుకు ఏమండి ఎందుకు తన ఆత్మను పంపించాడు మనలోనికి, ఆయన ఉద్దేశం ఏమిటి, తల్లి గర్భంలో ఎంతోమంది సంతానం పడతాం, కొందరు వెళ్ళిపోతారు, ఇవ్వండి ఒక్కరే బ్రతుకుతారు, కా కొందరులో రకరకాలుగా బ్రతుకుతారు, రౌడీలుగా, దొంగలుగా, త్రాగుబోతులుగా, వారికి దేవుని గ్రహింపు రావటంలా. ఈ వాక్యం ఏంటన్నటువంటి దేవుని సంఘమా, నీకు నాకు మనకు ఎంత అయినా గ్రహింపు అవసరం. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను, దావీదు గారు చక్కగా చెబుతున్నాడు దేవుని బిడ్డరా. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథముల లిఖితములాయను. తల్లి గర్భమునందు లోకములు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుని సంఘమా, దేవుని కబిడలారా, మన దినములన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి గ్రంథములో లిఖితములవుతున్నాయి.
మంచిగా బ్రతుకుతున్నామా, మంచిగా జీవిస్తున్నామా, మంచిగా మాట్లాడుతున్నామా, విధేయత కలిగి, వినయం కలిగి, సాత్వం కలిగి, దీనత్వం కలిగి దేవునికి లోబడి మనం ఎలా నడుస్తున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మన పేర్లు, మన జీవితము ఇవన్నీ కూడా దేవుని గ్రంథంలో లిఖితములుగా ఉంటున్నాయి. ఆ విషయాలను తెలుసుకొని ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించాలి, నమ్మకంగా నడవాలి. దేవునికి వెళ్ళారా ఏంటి, దేవుని యొక్క ఉద్దేశములని దావీదు ఎరిగిన వారుగా మనం చూసాం. అలాగే ఏమండి, దావీదు యొక్క ఉద్దేశములన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి వాడిగా లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు ఎలాంటి అధికారి అయినా, ఎలాంటి గొప్పవాడు అయినా, నువ్వు ఎంత గొప్పవాడు అయినా ఏమండి, నువ్వు దేవునిగా దేవతలుగా పేర్లు కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమయం ముందు వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏమండి, యేసు ప్రభు చెబుతున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునని చెబుతున్నాడు. నిన్ను పుట్టించిన వాడును నేనే, మృతి చెందించేవాడు నేనే, బ్రతికించేవాడును నేనే చెబుతున్నాడు. గాయం పెట్టువాడును, గాయం కట్టువాడును నేనే చెబుతున్నాడు. నేనే ఆయనే మనల్ని కలుగు చేశాడు. కనుక అది మనం జ్ఞాపకం తెచ్చుకొని దేవుని ఉద్దేశాలను మనం తెలుసుకుందాం. దేవుని ఉద్దేశాలు ఎరిగి మనం కూడా ప్రభుని తెలుసుకోకపోతే ఆయన ఉద్దేశం ఎందుకు పుట్టించాడో తెలుసుకుని ప్రభు నమ్ముకుందాం, ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. లేదు ఒకవేళ మనం ప్రభుని ఎరుగున్నామా, ఆయన సంఘంలో ఎలాంటి పాత్రగా, ఈ లోకములైన మహిమ కొరకు ఎలాంటి వ్యక్తులుగా ప్రభు చేసుకున్నాడు, అది కూడా మనం గ్రహించి ఆయన్ని సంతోషపెడదాం, దేవుని నామాన్ని గణపరుద్దాం, ఆయన నామాన్ని మహిమపడదాం, ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాం, ఆయన కొరకు యథార్థంగా జీవిద్దాం, ఆయన కొరకు సత్యంగా జీవిద్దాం, ప్రభు కొరకు నమ్మకంగా మనం నడిపించబడదాం, అనేకుని కూడా ప్రభు కొరకు నడిపించడం చేద్దాం. అమ్మా, దేవుని ఉద్దేశం ఇది, ఆయన మనల్ని పుట్టించినటువంటి విధానం ఇది. కనుక ఆయన ఉద్దేశాలు మనం కూడా తెలుసుకోవాలని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇదిగో ఆయన మన చేతిలో పెట్టాడు. వాక్యం చదువుతుంటే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో, దేవునికి మన మీద ఉన్నటువంటి ఉద్దేశం ఉంటో, ఆయన ఆలోచన ఉంటో, ఆయన కోరిక ఉంటో, తండ్రిని దేవుడు ఎందుకు కలుగు చేశాడో, కుమారుని క్రీస్తుని ఎందుకు పంపించాడో, పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు మరల పంపించాడో, ఉద్దేశం అన్నీ కూడా లేఖనం ద్వారా మనకు అర్థమైపోతాయి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని కబెట్టలారా, ఇదిగో నేను ఇలాంటి వాడిని, నాకు దేవుడితో పని లేదు, నేనే గొప్పవాడిని అని అనుకుని నీ జీవితాన్ని గనక ఒకవేళ ఇదిగో నీవు దేవుని పెట్టలారా, ఒకవేళ నీవు అలా కనుకుంటే పొరపాటునే నువ్వు ఆ మాట అనుకున్నట్టే, పొరపాటు పడినట్టే దేవుని పెట్టరా. కనుక ఆ విషయాన్ని తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో, దేవునందు విశ్వాసము కలిగి, దేవునందు భయభక్తులు కలిగి ఈ లోకంలో నువ్వు దేవుని నమ్ముకో, దేవుని ఉద్దేశాలు నువ్వు ఎరిగి ఉండు. దావీదు గురించి దేవుడు అంటున్నాడు, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశాలన్నీ ఎరిగినవాడు. కనుక అరణ్య మార్గంలోనికి ఉన్నటువంటి, గొర్రెల కాపురగా ఉన్నటువంటి, ఒంటరిగా ఉన్నటువంటి చిన్నవాడైనటువంటి దావీదుని దేవుడు అభిషేకించి సమయంలో ప్రవక్త ద్వారా ఇస్రాయేలుకు రాజుగా దేవుడు నియమించాడు. ఆ తర్వాత దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు దావీదు ద్వారా దేవుడు ఎన్నో చేశాడు. చిన్నవాడైన దావీదు గొలియాతుని చంపలేదా, ఏమండి ఆ పాపమును ఆయన ఒక్కటే చేశాడు. ఆ తర్వాత ప్రభు క్షమించాడు, బలమైనటువంటి సాధనంగా వాడుకున్నాడు. నా ప్రియ సహోదరుడు, నీకు తెలియక ఎన్నో పాపాలు చేస్తున్నావేమో, తెలియక ఎన్నో అవిధేతలు కలిగి ఉన్నావేమో, తెలియక ఎన్నో అతిక్రమాలు చేస్తూ ఉండొచ్చు, దేవునికి నువ్వు లోబడకపోవచ్చు. ఇప్పుడైనా నువ్వు తెలుసుకో, ఇప్పుడైనా గ్రహించు, నీ పాపములేమో, నీ అవిధేతలేమో, నీ అతిక్రమాలు ఏమిటో ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా ఇదిగో నీవు నన్ను పుట్టించవయ్యా, ఇదిగో నాక మరి అంతరంద్రములను కలుగు చేసేవాడు నీవే, తల్లిగర్భములను పుట్టించబెట్టుండని వాడు నీవే. దావీదును కలుగు చేసినట్లు, తల్లిగర్భంలో ఇరిమియాను కలుగు చేసినట్లు తల్లిగర్భంలో, ఇదిగో యాకోబును కలుగు చేసినట్లు తల్లిగర్భంలో, ఈ లోకంలో భక్తులందరినీ కూడా కలుగు చేసినట్లు నీవు కూడా నన్ను కలుగు చేశావు. నేను తెలుసుకుంటా ప్రభా, నీ కొరకు నేను నమ్మకంగా యథార్థంగా జీవిస్తానయ్యా. యేసు ప్రభా, నీవే తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని దేవుని కొరకు నమ్మకముగా ఈ లోకంలో మనం ముందుకి కొనసాగుదాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువ, కృపగలిగిన మా యేసయ్య, మమ్మల్ని గొప్పగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు అయ్యా. దావీదు ఇదిగో ప్రభా, నీ ఉద్దేశాలన్నీ ఎరిగిన వాడిగా, నీకు ఇష్టానుసరైన మనుషుడిగా ఉన్నాడని మీరు సాక్ష్యం చెప్పినట్టు, ఇదిగో ప్రభా నాయన,
ఇదిగో యిర్మీయా తలగారి భూను ఏర్పరచుకున్నట్లుగా, యాకోబు తలగారి భూను ఏర్పరచుకున్నట్లుగా, భక్తులందరూ కూడా తలగారి భూను ఏర్పరచుకున్నట్లుగా, సమయంలో దేవుని మనుషులను వర్ధిల్లింపచేస్తున్నట్టుగా, ఇదిగో సంస్థను తలగారి భూను ఏర్పాటు చేసుకున్నట్టుగా, ఇదిగో పిలిస్తున్న చవితలకు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నట్లుగా, ఓ ప్రభా భక్తులను ఈ లోకంలో సర్వలోకములు ఉన్న మానవులందరూ కూడా నీ మహిమ కొరకు నీ ఉద్దేశం తెలుసుకోవడం కొరకు నువ్వు పుట్టించావు. నీ ఉద్దేశం జరగకుండా ఎంత ఇంకా లోకంలో జీవించేటువంటి వారు ఉంటే వారు కూడా నీ ఉద్దేశంలో తెలుసుకొని నీ మనసు తెలుసుకొని మీ ఆలోచన తెలుసుకొని అయ్యా నిన్ను తెలుసుకుని నిన్ను ఎరిగి నీ మార్గంలో జీవించడం ధన్యత భాగ్యం దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని విత్తబడిన నీ మాటలు ప్రతి ఒక్క బిడ్డల హృదయాలలో నిరకట్టి ఫలింపచేసి బహుబలంగా మీరు వాడుకుని మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంగమునకు సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడే నడిపించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి ప్రభువేసు రక్తమే ఇచ్చి సైతానికి సర్వనాశ ప్రభువేసుకు సంపూర్ణం కలుగునుగాక. ఆమేన్.